నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు నుంచి వచ్చానండి. ఓకే, ఈ ప్రజా దర్బార్ కి ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు రావడానికి రీజన్ ఏంటిది? నిజంగా అసలు దర్బార్ కు రావడానికి రాలేదు, కానీ ఈ ప్రగతి భవన్ ముల్ల కంచెలు బద్దలు కొట్టిన విషయాన్ని చూడడం కోసం అంటే వచ్చానండి. ప్రజా దర్బార్ లో కూడా పాల్గొంటాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి వచ్చానండి. ఓకే, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా చూడాలనుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వం నీళ్లు నియమకాలు నిధుల పేరుతో ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కొనసాగింది, కానీ ఎక్కడ నీళ్లు నియమకాలు నిధుల పేరుట ఎక్కడ జరగలేదండి. వాస్తవంగా సింగరేణిలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఇలా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అందుకనే ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారి మీద గురుతర బాధ్యత ఉన్నది ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల, నిధుల పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ, సింగరేణి పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సింగరేణిలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిరుద్యోగ సమస్యను నిర్మించాలని మేము విజ్ఞప్తి చేయదలిసాం, ఆశాభావంతో ఉన్నాం. అయితే ప్రగతి భవన్ ఇంతకుముందు మనకు అవన్నీ రాడ్లు అవన్నీ ఉండేది, మొత్తం ఉండేది, ఇప్పుడు అవి తీసేయడం జరిగింది. దీనికి ఏమంటారు? ట్రాఫిక్ పరంగా లేకుంటే రాజకీయ పరంగా అవి తీశారంటారా? ఏమన్నా రాజకీయ పరం కాదండి, ఒక ముఖ్యమంత్రిని కలవటందుకు సామాన్యులు రావటందుకు వీలు లేకుండా ముళ్ళ కంచె వేశారని ఇది దుర్మార్గం అండి. ఇది రాచరిక పాలన అండి, ఇది గడిల పాలన అండి. ఈ గడిల పాలనలో ఉన్నటువంటి ముళ్ళ కంచెలు బద్దలు కొట్టడమే సరైనటువంటి పరిష్కారం. ఈ రాష్ట్రానికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మీద. ఓకే, ఈ ప్రజా దర్బార్ ద్వారా చాలా మంది సమస్యలు కొన్ని వస్తున్నారు. వాళ్ళు చాలా మంది సమస్యలు, భూ సమస్యలు కానివ్వండి, చాలా సమస్యలతో వస్తున్నారు. ఇవి ఇలా చేస్తే తీరుతాయని మీరు అనుకుంటున్నారు? తీరుస్తారని ఈ ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు? నిజంగానే వాస్తవంగా సమస్యలు కోకలలుగా ఉన్నాయి. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సామాన్యులు మా బాధను మా మొరను వింటున్నాడని ఆశతో వస్తూ ఉన్నాం. సవినయంగా వింటాడని అట్లా కొంత సమస్య కూడా మనోవేదన కూడా తీరుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి వచ్చారమ్మా? దిల్సుఖ్ నగర్ నుండి వచ్చినాం సార్. దిల్సుఖ్ నగర్ చాలా వచ్చారు. అంటే ప్రజా దర్బార్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? ముఖ్య ఉద్దేశం అంటే మా పరంగా మాకు యాక్చువల్ ఎలక్ట్రికల్ టీఎస్జెన్కో పరంగా కొన్ని మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం అనేసి అందరం వచ్చినాం. ఇంకోటి మాకు ఇట్లా అవకాశం ఇవ్వడం కూడా మంచి పద్ధతి. ఓకే, అంటే మీకు ఏమైనా సమస్య ఉందా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటి ఉంది, యాక్చువల్ ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని పాజిటివ్ గా జరిగినా కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, మాకు అందరికి అనుమానాలు ఉన్నాయి అన్నమాట. వాటి పరంగా మేము వీళ్ళకి ఏమైనా చెప్పుకుంటే వీళ్ళు మాకేమైనా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో అందరం. ఏంటి ఆ నెగిటివ్స్, ఏంటి ఆ పాజిటివ్స్? అంటే రిక్వైర్మెంట్ జరిగింది మొత్తం, కొన్ని పోస్టులు ఎట్లా అనేది తెలుస్తలేదు. అది డైరెక్ట్ చెప్పాలనో వద్దో తెలియదు, కానీ చెప్పండి ఉంటేనే కదా తెలుసు. ఏంటంటే ఇప్పుడు పారదర్శకంగా జరిగితే అందరికి అంటే మార్క్స్ 100 మార్కులకి ఓ 50 వచ్చినా 60 వచ్చినా 70 వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అంత మెరిట్ లిస్ట్లోనే అంటే 90 అబవ్ ఉండాలి. పాజిటివ్గా జరిగితే ఏమంటే పారదర్శకంగా జరిగింది అనుకో అందరికీ మిడిల్ యావరేజ్ బిలో యావరేజ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అందరం అనుకొని అది ఒక విషయం మాది తెలుపుకుందామని వచ్చినాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది కడవ చూస్తే టీడీపీది ఉంది. టీడీపీ అండి మేము. మేము పక్కా టీడీపీ, మా సీఎం గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే కాబట్టి మేము అభినందించడానికి వచ్చాము ఈ రోజు. మాకు ఎంతో గర్వంగా ఉంది ఈ రోజున ఈ కార్యక్రమం. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానన్నారు, అలాగే బద్దలు కొట్టి సామాన్య జనానికి ఈరోజు ప్రవేశం కల్పించడంతో మేము ఎక్కడ మా గుండెల్లో ఆయన ఇంకా పాతుకుపోయారు సీఎం గారు. ఈ రోజున ఖచ్చితంగా చెప్పాలంటే బానిస సంఖ్యలు తిరిగి ప్రజాపాలన వచ్చిందనేదే మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు విజయం కావడానికి సిబిఎన్ గారు ఏమైనా హెల్ప్ చేశారంటారా? సిబిఎన్ గారి హెల్ప్ అంటే ఏం లేదండి, ఆయన మనసులో ఉంటుంది అంతే తప్ప ఇది హెల్ప్ చేయడాలు అవి లేవు. ఈయన స్వశక్తితోనే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇది ఎవరో చెప్పిన దానిలో లేకపోతే సిబిఎన్ గారు సపోర్ట్ చేశారా ఎవరు సపోర్ట్ చేశారా అనేది కాదు, ఆయన స్వశక్తితోనే ఆయన అయ్యారు. ఓకే, ఇప్పుడు కనుక చూస్తే కనుక మన ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎందుకంటే వచ్చింది కనుక టీడీపీ పార్టీ నుంచి అప్పట్లో కూడా గతంలో కూడా గురువు గారు సిబిఎన్ గారు కాబట్టి అలాంటి పరిపాలన మళ్ళీ ఇప్పుడు ఉండబోతుందా, దానికన్నా భిన్నంగా ఉండబోతుందా? దానికన్నా బాగుంటుందని మా ఉద్దేశం. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాదు కదా, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పని కరాఖండిగా చెప్పినాయి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిద్దామా అని పార్టీ తరఫున కాకపోయినా నా వ్యక్తిగతంగా నేను వచ్చాను. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం చేయాలనుకుంటున్నారు, తేడా ఏం చేయాలనుకుంటున్నారు? తేడా అంటే ఏం లేదు, ప్రజారంజక పాలన అందిస్తారని. ఇంతకు ముందులాగా వన్ మ్యాన్ అదే ఒక వ్యక్తి పరిపాలన కాకుండా మొత్తం సమిష్టి పరిపాలనగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు కూడా బాగుంటాయని మా ఉద్దేశం. చూస్తే కనుక మొత్తం యూత్ ఉన్నారు, మళ్ళీ నిరుద్యోగులు, మళ్ళీ ఉద్యోగుల కోసం వచ్చిన తెలియదు. ఇది ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు ఆ యూత్ని అడుగుదాం. ఓకేనా? హాయ్ అండి. హాయ్.
ఎందుకు వచ్చారు ఈ ప్రజా దర్బార్కి? మాకు టిఎస్ జెన్కో ఎగ్జామ్ ఈ 17th ఉంది ఎగ్జామ్. ఓకే, సో పోస్ట్మెన్ కోసం అని చెప్పేసి పోస్ట్మెన్ చేయాలని చెప్పేసి వచ్చినాం. ఎందుకంటే సిలబస్ అనేది ఎలక్ట్రికల్తో పాటు మెకానికల్ సిలబస్ కూడా ఒక 4-5 సబ్జెక్ట్స్ యాడ్ చేసేసారు. సో చాలా టైం పడుతుంది అంట. అంటే వీళ్ళు జస్ట్ 50 డేస్ ఇచ్చారు, ఓన్లీ 4 సబ్జెక్ట్స్. మా సబ్జెక్టులు చదవడానికి చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా పోస్ట్మెన్ చేయడానికి అని చెప్పేసి అడగడానికి వచ్చాము. ఇంకోటి ఏంటంటే ఆ రోజే 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇస్రో ఎగ్జామ్ ఉంది, బెల్ అండ్ డిఎఫ్సిఎల్ అనే సెంట్రల్ ఎగ్జామ్స్, 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎలాంగ్ విత్ ఇది కూడా ఉంది అన్నట్టు. సో ఎట్ ఏ టైమ్ ఇప్పుడు ఇస్రో ఎగ్జామ్ రాష్ట్రాలు ఇస్రో రాస్తారు. సో అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ డేట్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ వాళ్ళ డేట్స్ చేయడానికి ఏం లేదు. అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేంజ్ చేస్తే ఆ ఎగ్జామ్తో పాటు ఈ ఎగ్జామ్ కూడా రాద్దామని చెప్పేసి అట్లీస్ట్ ఒక 1 మంత్ పోస్ట్పోన్ చేస్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ కోసం. ఇంకా జెన్కో ఆఫీస్ పోయి రిప్రజెంటేషన్ ఇస్తే మీరు క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళినారు, మీరు ఓట్ల కోసం ఎందుకు వెళ్ళారని చెప్పేసి లోపల ఆఫీసర్స్ మాట్లాడుతుండ్రు. జస్ట్ మాకు రిప్రజెంటేషన్ కోసం అంటే పోస్ట్పోన్ చేయడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే మీరు ఎగ్జామ్ మీరు ఓట్ల క్యాంపెయిన్ కోసం ఎందుకు వెళ్ళిన రాదు అని చెప్పేసి మాట్లాడుతుండ్రు. ఇక ఇండైరెక్ట్ అట్లనే చెప్తున్నారు వాళ్ళు. మీరు మాకు టైం లేదు, ఎలక్షన్స్ టైం ఉంది, ఎలక్షన్ ఓటానికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళారు మీరు అంటున్నారు. మీరు ఏమైనా చేసుకోండి, ఎగ్జామ్స్ అయితే 100% కండక్ట్ చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతుండ్రు. ఏమైనా చేసుకోండి, మేము ఎగ్జామ్ 17th పెడతాం, మీరు ఎవరికైనా చెప్పుకోరి, మేము పెట్టేస్తాం, మీ అన్ని మాట్లాడకరని చెప్పేసి లోపల సీజీఎం అయితే ఇంకా ర్యాష్గా ఏంటంటే 60 వచ్చిన వస్తుంది, 70 వచ్చిన వస్తాయి మార్కులు అని చెప్పేసి ఆయన ఎట్లా చెప్తాడు. ఒకటి, మీరు మాకు సంబంధం లేదు, మీరు బయటే ఉంటే బయట చూసుకోకండి అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించేశారు. లోపలికి పోయి మాట్లాడితే ఇది ఇచ్చిన రెస్పాన్స్ ఇది. ఇంకొకటి ఏంటంటే రిక్వెస్ట్ అడిగినాం సార్ మీరేనా ఫైనల్, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, ఎవరు ఉంటారు, మేము తప్ప ఎవరు ఉండరు అని చెప్పేసి ఫైనల్ చేసి పడేసాడు. చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే అందరి యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లలో పారదర్శకంగా జరుగుంటే ఇందులో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు, జరగలేదని ఒక కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి మీరు చూడాలి, చూసే తెలుస్తుంది, మేము చెప్పడం వల్ల కాదు, మీరు చూసే తెలుస్తుంది. ఒకటి, ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఇది కాబట్టి ఇప్పుడు 17th ఉన్న ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేసి ఇంకేమైనా పోస్టులు యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసి 2 జోన్లకు సమన్వయం జరగాలని మా తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఓకే, ఇక్కడ సార్ని కలిస్తే ఇప్పుడు సీఎం గారిని కలిస్తే ఇది పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుందని అనుకుంటున్నాం, అందుకే వచ్చినాం ఇక్కడ. యాక్చువల్గా సార్ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రజాదర్బార్ అంటే ఇట్లా మా క్వశ్చన్స్ మా బాధ ఏందనేది చెప్పుకోనికైనా ఉంది కదా. 10 సంవత్సరాల్లో అయితే మేము ఏ రోజు ఎవరికి కలిసి చెప్పుకునే సిచ్యువేషన్ కూడా ఇవ్వలేదు. మేము చెప్పాలనుకున్నా కూడా లేదంటే ఎవరైనా చెప్పాలని ముందుకు వచ్చినా అరెస్టులు, దెబ్బలు, ఇవన్నీ ఎన్నో జరుగుతాయి, కేసులు ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే అంటే మాకు తెలిసినది ఏంటంటే కింది సిబ్బంది ఉంటారు కదా జెన్కోలో, ఒక 2 మెంబర్స్ అన్నట్టు మామూలుగా చెప్పిండ్రు. చెప్పండి, మీరు గట్టిగా ట్రై చేయకపోతే ఈ పోస్టులు అయితే మీకు రావు చెప్పేసినారు అన్నట్టు వాళ్ళు. అందుకే ఈ రిప్రజెంటేషన్ ఈ పోస్ట్మెంట్ మా ప్రభుత్వమే జెఎన్టీ వద్దు, ఓయూకి కంపల్సరీ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా ప్రభుత్వమే వస్తుంది, మేమేమైనా చేసుకోవచ్చు అనే ధీమాతో అధికారులు ఉన్నారని తెలిసింది. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, దీన్ని ఎలా పాజిటివ్ గానే తీసుకుంటున్నాం, కానీ వాళ్ళలాగా చేయకూడదు అనేది మా ఒపీనియన్. వీళ్ళు కూడా వాళ్ళలాగా చేసిరు అనుకో, మేము మళ్ళీ కొట్లాడాలి, అందరం కొట్లాడాలి. ఇంకో విషయం ఏంటంటే టెక్నికల్ సైడ్ కొట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు వాస్తవానికి. టెక్నికల్ సైడ్ నాన్ టెక్నికల్ ఉంది కదా, గ్రూప్స్ సైడ్ అయితే చాలా మంది ప్రొఫెసర్స్ వస్తారు, మా సైడ్ ఇంజనీర్ల తరఫున కొట్లాడడానికి ఎవరు లేరు. మరి మాది మా బాధాకర విషయమే అది. అది దాన్ని ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించి ఎవరన్నా మా కోసం ఏమన్నా చేస్తే బాగుంటుందని అందరం అనుకుంటున్నారు. ప్రజా దర్బార్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? సార్ సీఎం గారు తప్పకుండా మా సమస్యకు 100% న్యాయం చేస్తారని వచ్చాం సార్. ఏం సమస్య ఉందమ్మా, ఏం సమస్య కోసం? అమ్మగారికి పెన్షన్ రావట్లేదు. పెన్షన్ రావటి సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఫంక్షన్ అయ్యలేదండి. 2013 నుంచి నేను ఇక్కడ ఆయన దగ్గర ఉన్నాను, ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర ఉన్నారు? మన కేసీఆర్ గారి దగ్గర. అదే మామూలుగా వేశాం కదా అప్పుడు, నాకు మొట్టమొదటి అక్కడ ఆ రోజుకి ఆయన వచ్చారు కదా మనకి ఓటేసినప్పుడు, ఆయన అప్పుడు ఆయన దగ్గర నుంచి నేను ఉన్నాను. ఆయన మామూలుగా నేను తణుకు నుంచి వచ్చిన ఫంక్షన్ తోటే వచ్చాను, అక్కడ వచ్చాయి ఆ ఫంక్షనే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం, బిహెచ్ఎల్ ఎస్బీఐ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం, అది వచ్చాయి. దాన్ని ఇప్పుడు ఆయన పెంచి మామూలుగా 2016 రూపాయలు ఇస్తున్నాడు. ఎప్పుడో అలా మానేశాడు, మళ్ళీ మన సెప్టెంబర్ అక్టోబర్ ఫంక్షన్ అయ్యలేదు. సరే ఇంక ఏంటో ఏం చెప్పేసి నేను అనుకున్నాను, బాధపడుతున్నాను, అయిపోయింది. సరే మళ్ళీ ఓపెన్కి సరే ఇంకేం చేస్తాను, నాకు ఇక్కడ ఎవరున్నారు దిక్కు, ఇంకెంకని మళ్ళీ నేను ఆంధ్రాకే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకునే నాకు ఈ లోపల జాయిన్ చేసండి. జాయిన్ చేసి బాగుండట్లేదు, కానీ
అమ్మగారు అమ్మగారికి మేము రేషన్ కార్డ్ కోసం చాలా ఆఫీసులో వెళ్ళాము అక్కడ కూడా ఏం అవ్వలేదు లాస్ట్ కి ఇప్పుడు మాకు నచ్చిన మంత్రిని మేము ఎంచుకున్నాం కాబట్టి తప్పకుండా మొట్టమొదటి కాంగ్రెస్ ఇంద్రమ్మ ఓకే ఓకే దీన్ని మాకు మొట్టమొదటి ఇష్టం కానీ ఏంటంటే మరి మేము దేశాలతో తిరిగిన వాళ్ళు మాకు ఎలా ఉంటుంది నాకు ఎవరు లేరు పుట్టిస్తుంది దగ్గర అందుకని ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్లో 2013 నుంచి ఉంటున్నాను నీకు నీకు 14లో ఓటేశాను ఇప్పుడేశాను వర్ధిస్తున్నావు నేను అప్పటికి వచ్చేటప్పటికే నేను అక్కడ పెన్షన్ తీసుకుంటూనే వచ్చాను ఇక్కడ అందుకని ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చాను ఇక్కడ నెగ్గింది నాకు ఇప్పుడు పెన్షన్ మామూలుగా పెన్షన్ తక్కువ నాకు ఇక్కడ రావాల్సిన నాకు అర్హతలు అన్నీ నాకు ఇవ్వాలి ముందర అసలు కరోనాలో కూడా నాది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు అందులో ఒక 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది కానీ అదేమి లేదు అది నాకు ఇంకేం లేదు నాకు ఈ పెన్షన్ ఇస్తారు నాకు ఇప్పుడు ఆయన ఇప్పుడు మన ఈయన ఇచ్చిన అర్హతలు అన్నీ నాకు ఇవ్వాలి ఇల్లు లేదు ఇల్లు లేదు వాకలు లేదు ఓకేనమ్మా ఆరోగ్యం బాగాలేదు కదా బాగాలేదు రండి ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ